సో ఈ మానసిక ఒత్తిడి స్ట్రెస్ వలన తక్కువ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాము. స్ట్రెస్ వలన అయ్యేది ఏంటంటే బాడీలో చెడు హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అడ్రినాలిన్ అని నోరాడ్రినాలిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్. ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయండి బాడీలో. ఈ హార్మోన్స్ అన్నవి వీటి వలన హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడము, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము జరుగుతుందండి. సో స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ యంగ్ హైపర్టెన్సివ్. యంగ్ తక్కువ వయసుల్లో బ్లడ్ ప్రెషర్ రావడానికి స్ట్రెస్ కూడా ఒక కారణం. సో ఈ స్ట్రెస్ వలన ఇట్లా హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. నార్మల్ హార్ట్ రేట్స్ అన్నవి 60 to 100 ఉండాలండి. ఈ స్ట్రెస్ లెవెల్స్ వలన బీపీ అన్నది పెరిగి బీపీ కూడా నార్మల్ లెవెల్స్ 120 ఇస్ ద నార్మల్ బీపీ లెవెల్. అలా కాకుండా బీపీ అన్నది పెరిగిపోయి 130-140 రేంజ్కి వెళ్ళి ఇంకా ఎక్కువ వెళ్ళి బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. స్ట్రెస్ పీరియడ్స్లో బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ స్మోకింగ్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఇవి, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మా భాషలో దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడము, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉండడము, అబ్డోమిన్ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 100 సెంటీమీటర్స్, అంటే పొట్ట భాగంలో అబ్డోమినల్ గర్త్ అంటాము, ఆ సర్కంఫరెన్స్ మోర్ దెన్ 100 ఉండడము, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడము, ఐదిట్లో అట్లీస్ట్ మూడు ఉన్నట్టయితే దీన్ని మనము మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇలా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్ పెరుగుతుంది, అండ్ దీని వలన ఓవరాల్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా స్ట్రెస్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మనము స్ట్రెస్ పరంగా స్ట్రెస్ తగ్గేటట్టు చూసుకోవాలి. స్ట్రెస్ తక్కువ కావడానికి సింపుల్ బ్రిస్క్ వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ మనము స్ట్రెస్ని అదుపులో పెట్టుకోవాలి. అందరికీ స్ట్రెస్ ఉంటుందండి. ఐ టెల్ యూ, ఎవ్రీ 100% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాము అన్నది ఇస్ ద పాయింట్. సో ఇలాంటి చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, ట్రైయింగ్ టు టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పొద్దు నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు. సో 2 అవర్స్కి అట్లీస్ట్ టేక్ ఎ బ్రేక్, వర్క్ నుంచి టేక్ ఎ బ్రేక్ అట్లీస్ట్ ఫర్ 2-3 మంత్స్లో అట్లీస్ట్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 2-3 డేస్. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రెస్ బస్టర్. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా రకాలు ఉంటాయి. యూ కెన్ ఎన్రోల్ ఇన్ గ్రూప్ మెడిటేషన్ ఆర్ గ్రూప్ ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్ ఇలాంటివి, సైక్లింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓవరాల్గా స్ట్రెస్ని అదుపులో పెట్టుకున్నట్లయితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా మనం తక్కువ చేసుకోవచ్చు అండి.